సార్ అందరికి నమస్కారం అన్న. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత అనేది రాజశేఖర్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని మాకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్గా మేము తీసుకోవడం జరిగింది. ఏదైతే దీన్ని రివర్స్ టెండరింగ్ వెళ్ళిన తర్వాత దాదాపు 850 కోట్ల పైకి చీలిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా చేయటమే కాకుండా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఆ రోజు మేము స్పష్టంగా చెప్పాం, అధికారులందరినీ కూర్చోబెట్టుకొని అందరినీ మాట్లాడి జూన్ 2021కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఏదైతే స్పిల్వే రాక్ఫిల్ డ్యామ్ని మొత్తం కూడా టనల్స్ కంప్లీట్ చేస్తామని ఆ రోజు చెప్పాం. తర్వాత ఏదైతే ఫ్లడ్ ఉంటుంది ఫ్లడ్ కారణంగా పనులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని చెప్పి మేము జూలైలో చెప్పాం. మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాల నుంచి లేనంత ఫ్లడ్ ఈ సంవత్సరం దాదాపు 3000 TMC పైగా ఈసారి సముద్రంలోకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడూ లేనంత ఫ్లడ్ ఈసారి ఈ సంవత్సరం ఇక్కడ రావటం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పితే ఆ భగవంతుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి అండదండలు ఉంటాయని చెప్పేదానికి ఏదైతే మేము చెప్పిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఏజెన్సీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ ఆ భగవంతుడి ఆశీస్సులతో కరెక్ట్గా 30వ తారీఖునే కోర్టు క్లియరెన్స్ రావడం జరిగింది. 1వ తారీఖున మేము చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలో పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. అంటే ఏ రోజు మేము మాట తప్పలా మా నాయకుడు ఆ ఎప్పుడు కూడా ఉండదు మా ముఖ్యమంత్రి గారు. ఏదైతే 1వ తారీఖున పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు మేము అధికారులందరూ కూడా ఈ ప్రాంతంలో రివ్యూ చేయడం కూడా జరిగింది. స్పిల్వేకి సంబంధించి ఏదైతే ఇంకా 2,17,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వరకు తర్వాత మొత్తం కూడా ఏదైతే ఉందో దాన్ని జూన్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. గేట్స్ కూడా ఫ్యాబ్రికేషన్ కూడా జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ మనకు ఒక ఎట్లాగో ఫ్లడ్ సీజన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ క్రమం తీసేసినా కూడా వర్కింగ్ సీజన్లో ఖచ్చితంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ను కూడా 2021 జూన్ కల్లా కూడా అందిస్తాం. దీంతో పాటు ఏదైతే వీళ్ళు కనీసం మానవత్వం లేకుండా ఈ రోజుకి కూడా దాని మీద గుండె మీద చేసుకుని మాట్లాడలేని వీళ్ళు 105,000 కుటుంబాలు R&R కుటుంబాలుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా మార్చని వీళ్ళు ఈరోజు ఈ పోలవరం డ్యామ్ దాదాపు 100,000 కుటుంబాలను మార్చారు. ఈరోజు దాన్ని మా ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టినప్పుడు 41.5 కాంటూర్కి ఎన్నైతే ఇల్లు వస్తాయో వాడిని ఫస్ట్ దాన్ని నెక్స్ట్ సీజన్ కల్లా మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు 18,000 కుటుంబాలని రేపు మే కల్లా మార్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే రేపు ఎందుకంటే ఈసారి మనం చూసాం రకరకాల మాట్లాడారు ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టి దేవీపట్నం అనే దాంతోపాటు 6 గ్రామాలని కనీసం 41.5 కాంటూర్ కింద వేయకుండా ఎప్పుడూ లేకపోతే ఈరోజు కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల నీళ్లు వెనక్కి తన్ని ఆ రోజు ఈరోజు ఆ గ్రామాలు మునిగిపోయినాయి. దానికి ఏదేదో మాట్లాడతారు వితండం మాట్లాడతారు మా వాళ్ళు కాదు మేము కాదు ఇక్కడికి వచ్చి ఏ లేమని అడిగినా కనీసం ఆ గ్రామస్తులను అడిగినా ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో నీళ్లు రాలేదు ఫస్ట్ టైం ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల వచ్చిందని అందరు కూడా చెప్పారు. అట్లాగే ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి 18,000 కుటుంబాలని కూడా ఈసారి మేకల్లా మార్చమని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దాని ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేకల్లా 18,000 కుటుంబాలను కూడా మార్చి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఈ మాటకొస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆపేశారు, పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకనొస్తుంది, ఏందెందో మాట్లాడుతారంటే మైక్ ఉంది కదా అని 4 అబద్దాలు చెప్పేస్తే బుద్ధి వంకర బుద్ధి మారదు. వీళ్ళు బుద్ధి వంకర అన్ని వంకరే. వీళ్ళలాగా మేము 2018కి గ్రావిటీలో ఇచ్చేస్తాం రాసుకో, 2018కి ఇచ్చేస్తాం రాసుకో స్టేట్మెంట్లు ఇవ్వాల. ఆ రోజు ఏదైతే చెప్పాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఈరోజు వాళ్లే కదా 18 కడతానని చెప్పి ఏం కట్టిపోయారు, 100,000 ఇళ్లలో 4,000 ఇళ్లు వాళ్ళు మార్చలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తర్వాత ఉన్న మారింది జరిగింది తప్ప
ఈరోజు ప్రజల్ని మీరు ఎన్ననుకున్నా మీరు చూస్తూనే ఉంటారు. ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఓపెన్ చేసి పోలవరం స్పిల్ గేట్స్ నుంచి నీళ్లు వదిలే కార్యక్రమం కూడా చూస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి పోలవరం ఇది చేశారు, పోలవరం చేసి గుండెలు బాదుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చూడకుండా మౌన రాడికి పోం. నేను ఆ రోజు కూడా చెప్పా ప్రెస్ మీట్ లో, నవంబర్ 1వ తారీఖున మేము స్టార్ట్ చేస్తున్నాం పోలవరం, మీరు పోరు మేము పోం, పత్రికా విలేకరులు ఉంటారు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంటారు, మీరు అందరూ కూడా చూస్తారు, నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెడుతున్నాం, ఎందుకు తొందరపడతారని చెప్పాం. నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెట్టాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎందుకయ్యా మాట్లాడతారు తర్వాత కింద పడతారు, మేము ఓపెన్ చేసిన తర్వాత రక్త కన్నీరు వస్తుంది మీకు, ఇది మీ పరిస్థితి. మనం చూశాను నేను లేను, యాక్చువల్ గా మంత్రి పత్తా లేడు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడని. నేను ఒక కాన్ఫరెన్స్ కు సంబంధించి ఇజ్రాయెల్ పోవటం జరిగింది 4 రోజుల పాటు. నవంబర్ 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టా నేను దీని మీద, తర్వాత కూడా చాలా దగ్గర ప్రెస్ మీట్ పెట్టా, ఎట్టా పత్తా లేడంటే ఆయన పక్కలేసుకుంది పాలా, మౌరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పని జరుగుతుందో లేదో ఈరోజు పత్రికలు చూశారు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్పీడ్ చేస్తున్నాం మొత్తం కూడా. ఏదైతే జూన్ కల్లా స్పిల్ వెన్ కంప్లీట్ చేసి గేట్ చేయాలని ఒక దీంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నోరుందని అబద్దం చెప్పేసుకుంటే ఇప్పటికే మీరు చెప్పి 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 23కి దిగారు, ఇప్పటికే సగం మంది మీ దాంట్లో నుంచి ఏ గూటికి చేరాలా అని చెప్పి పరుగులు తీస్తున్నారు. మేము డోర్లు ఎత్తలేదు కాబట్టి ఆ బీజేపీకి అడుగో అడుగో చేరే పరిస్థితిలో ఉన్నారు. గేట్లు ఎత్తితే ఎవరు ఉండరు, 3 నలుగురు మిగులుతారేమో. ఆ పరిస్థితిలో మీ పార్టీని పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని మాత్రం అనుకుని వద్దు. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, మీ తాటాక చెప్పులకు మీ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడేదానికో కాదు, ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన దీంతో ముందుకు వెళ్తున్నాడు. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో, ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీ పాద మహిమ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడింది ఈ రాష్ట్రం అంతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం, ఈరోజు రైతాంగం అంతా కూడా పంటలు ఏ విధంగా, ఈరోజు నీళ్లు ఏ డ్యామ్కి వెళ్ళినా కూడా నీళ్లు నిండుతున్నాయి. దీన్ని బట్టే నేను అర్థం చేసుకోండి మీ పాద మహిమ ఎంత పవర్ఫుల్. లక్షలాది మంది రైతుల్లో కన్నీరు చూశారు మీరు, మీరా మాట్లాడేది. ఈరోజు భగవంతుడు ఆశీస్సులు ఎవరికున్నాయనేది తేలిపోయింది. కాబట్టి ఉమాగారికి ప్రత్యేకంగా చెప్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కూడా తిట్టగలుగుతాం, నీకన్నా పెద్ద నోరులు ఉన్నాయి, నీకన్నా ఎక్కువ తిట్టగలుగుతాం ఉండదు. ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకో నువ్వు, కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అబద్దాలు చెప్పడం మాని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం, నీ కళ్ళల్లో వహించి రాత్రి నిద్ర లేని రాత్రి నువ్వు గడపతో కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ టనల్ వెళ్ళింది రివర్స్ టెండరింగ్ కి, ఎవరికి వచ్చింది, మీ ప్రభుత్వంలో 4% ఎక్సెస్ చేసి తీసుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రానే 15% లెస్ కేసింది. రిజర్వ్ టెండరింగ్ అయితే అదే మ్యాక్స్ ఎందుకు వేస్తుంది 15% లెస్కి? ఈరోజు నవయుగాన్ని మేము పాల్గొనమని చెప్పలేదే, పాల్గొనొద్దని చెప్పలేదే, వాళ్ళని పాల్గొనమని చెప్పాం, వాళ్ళు రాలా. వెలుగొండ ప్రాజెక్టు ఉంది, రిత్విక్ చేశారు, రిత్విక్ పాల్గొంది కదా తర్వాత బిడ్లో, తర్వాత బిడ్లో పాల్గొంది, రివర్స్ టెండరింగ్ లో కూడా పాల్గొంది కదా రిత్విక్, వాళ్ళు రాలేకపోయారు. అంతే కానీ దానికి ఇది రిజర్వ్ టెండరు, ఏదో సామెత చెప్తారు, ఏదో చేయలేనాడు ఏదో చేశాడంటని, ఇట్లా నిష్ఠానుసారంగా ఎవరైనా నష్టానే చేస్తారా? ఎవరైనా ఈరోజు ఒకటి అడుగుతున్నా, ప్లస్ 4% వస్తే
రిజర్వ్ టెండరింగ్ అంటారా, 15% లెస్ వస్తే రిజర్వ్ టెండరింగ్ అంటారా? కాంట్రాక్టర్కి ఆదాయం చేయటం ప్లస్ లో ఇస్తేనా మైనస్ లో ఇస్తేనా? ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 17 నుంచి 18 నుంచి 19 3 ఇయర్స్ పిలిచిన టెండర్స్ లో 90% వర్క్లు ప్లస్ లో ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా? దాన్ని పచ్చ కవర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చ ఉన్నట్టు మనకంతా కూడా ప్లస్ లేయించుకుని అలవాటు అయిపోయి జీర్ణించుకుని మొత్తం ఒంట్లో అది ఇది ఎక్కిపోయి ప్రతి ఒక్కటి రిజర్వ్ టెండర్ అని చెప్పి అలవాటు. ప్లస్ లో వేసుకుని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లి ఈరోజు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయలు ఏ పథకంకో ఏ కార్యక్రమంకో ఒక మంచి కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మంది బాగుపడతారు. మీరు చూస్తే ఈ 1,000 కోట్ల రూపాయలు 3 కు 4 కు అంటగట్టి దాంట్లో కమిషన్ ఏర్కొనే పరిస్థితిలో మీరున్నారు. ఇంతకన్నా ఏం చెప్తాం? అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇప్పుడు పాపం మధ్య మైండ్ దొబ్బింది, అధికారం పోయింది, ఆయన ఎవరు సినిమా తీస్తున్నాడు పాపం, ఒక మంచి సినిమా తీశాడు, ఒక కొడుకుని పెట్టి హీరోగా, ఆ కొడుకుని అటు చూసుకోలేక ఇటు చూసుకోలేక పాపం ఆ కొడుకు ఏం పెడతాడో ట్వీట్లు అర్థం కాకపోయా, ఎన్ని బాధలు పెరిగి వయసు పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దూసుకోబోతున్నాడు, సంక్షేమం ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు, ఈరోజు ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ పోతా ఉంది, మళ్ళీ వస్తామా లేదన్న ఒక భయం పట్టుకుంది, దానికి ఇష్టానుసారు ప్రచారాలు చేసుకుని ఫస్ట్ అతను చేయాల్సిన పని ఒకవేళ ఆంధ్రాలోనో ఇండియాలోనో ఆయనకి సింగపూర్ మీద మక్కువ ఎక్కువ కాబట్టి సింగపూర్కి వెళ్ళి 1 నెల రోజుల హెల్త్ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన మైండ్ మొత్తం కూడా చూపించుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సజెషన్. ఫస్ట్ ఫేజ్ కింద 17,000 ఇల్లులు మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో దాదాపు 108 హ్యాబిటేషన్స్ అనుకుంటా, 118 హ్యాబిటేషన్స్ ని 118 హ్యాబిటేషన్స్ ని ఫస్ట్ మారుస్తున్నాం. అంటే దాదాపు 20,000 ఇల్లులు అయితే 3,000 చేంజ్ జరిగిపోయింది కాబట్టి 17,000 అప్రాక్సిమేట్లీ. ఎన్నమల రామకృష్ణుడు వ్యాఖ్యలు ఏం చెప్తాం లేదు సార్, హైకోర్టు కట్టారు మొత్తం మొన్న వర్షానికి చూశాం కదా, మీరందరూ టీవీలో చూశారు కదా, హైకోర్టు ఏ విధంగా లీక్లు వచ్చినాయో చూశారు, సెక్రటేరియట్ ఏ విధంగా లీక్లు వచ్చినాయో చూశారు, వాళ్ళ కట్టుబడులు అట్టున్నాయి. యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్లు కూడా తీసుకునేది ఏముంది సార్ చెప్పు అని చెప్పాం కదా. ఇంకోటి కూడా ఇంకో స్మాల్ పాయింట్ చెప్పదలుచుకున్నా ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద మాటకొస్తే ఒకటి చెప్తుంటారు వీళ్ళు, 75% మేము కంప్లీట్ చేసేసాము, ఆ 25% వీళ్ళు కంప్లీట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఇన్క్లూడ్స్ ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ అంతా. 55,000 కోట్ల ప్రాజెక్ట్, 16,700 కోట్ల రూపాయలు ఈరోజు దాకా ఖర్చు అయింది. దాంట్లో 5,000 కోట్లు 6,000 కోట్లు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అంటే 55,000 క్రోర్స్ లో ఒకవేళ ఎవరు ఖర్చు పెట్టినా ఇప్పుడు దాకా తీసుకుంటే 17,000 క్రోర్స్ అయింది. అంటే 55,000 క్రోర్స్ లో 17,000 క్రోర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 30% ఆఫ్ ప్రాజెక్ట్. అవునా కదా సార్, ఇట్ ఈస్ జస్ట్ కామన్ మ్యాథమెటిక్సే కదా. నేనే మీరు చెప్పట్లా, మీరు ఎవరైనా లెక్క తీసుకోండి, 55,000 కోట్లలో ఈ రోజు దాకా అయిన ఖర్చు 17,000 కోట్లు మాత్రమే. అంటే 30% ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్ యట్ టు బి, ఇంకా కూడా కాల 28 లెక్క తీసుకుంటే వీళ్ళు ఏం చెప్తారు సార్, 74% అయిపోయింది, 74% అయిపోయింది, ఇది కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు, మేము 74% కంప్లీట్ చేశామని మాట్లాడతారు. దీన్ని ఏమంటారు సార్, ప్రజల్ని మోసం చేయటం, ప్రజలకి ఒక అబద్దాలు ప్రచారం చేయటం. ప్రాజెక్ట్ గా తీసుకుంటే 30% కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాల, ఇంకా 70% ఆఫ్ ప్రాజెక్ట్ యాజ్ పర్ మీరు ప్రాజెక్ట్ వాల్యుయేషన్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈరోజు ఆర్ అండ్ ఆర్ డ్యాము అన్ని కలిపితే 55,000 కోట్లు,
అంటే లక్ష 5 వేల కుటుంబాలు కూడా ఈ ప్రాజెక్టులో వాళ్ళకి ఇల్లు కట్టించి మార్చాలంటే ఇట్ ఈస్ విత్ ఇన్ ద ప్రాజెక్టే కదా. అంటే వాళ్ళకి వాళ్ళ గురంటే వాళ్ళు వీళ్ళ కింద వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద వాళ్ళ కింద వీళ్ళు డ్యామ్ కట్టేసి వాళ్ళు మునిగిపోయి ఏమైనా పోయినా పర్వాలేదు మాకు బాధ లేదు అనేదే కదా వాళ్ళ ఉద్దేశం. అందుకే కదా వాళ్ళు కనీసం ఒక కుటుంబాన్ని కూడా ఇక్కడే కాదు ఎక్కడా మార్చలా, కాఫర్ డ్యామ్ కట్టేసి ఇది కట్టేసి ఇల్లు మార్చకుండా ముంచేసే పోతుందనే దానే కదా ఆలోచన. దానికి ఏమంటారు ఇంకా దానికి ఏమంటారు సార్? మాటకు వస్తే ఒక అబద్దం. ప్రతి ప్రెస్ మీట్ చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏదో సామెత చెప్పినట్టు బాబ్ ఏక్ నంబరి బెటా దస్ నంబరి అని ఒక సామెత ఉంది, ఆయన అటుంటే ఈయన ఎట్టుంటారు అన్నట్టు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా ఒకటే సూత్రం, మేము 74% కంప్లీట్ చేసాం, మేము 74% 55,000 కోట్ల ప్రాజెక్టులు 17,000 కోట్లు ఖర్చు అవ్వకపోతే ఏ విధంగా 75% అవుతుంది సార్? ఇక్కడ మీరు ప్రతి సింపుల్ మ్యాథమెటిక్ లెక్క చూసుకోండి. మీరు మనకి అంత అని కూడా చెప్పా, మేము తెచ్చాము మీరు చేత కావట్లేదు తెచ్చుకో అది కూడా మాట్లాడాడు. 5,000 కోట్లు మనకు రావాల్సింది దాదాపు 17 నుంచి, అంటే ఈయన ప్రభుత్వం 1.5 సంవత్సరం ఏడ్చాడు, 1.5-2 సంవత్సరాలు ఈయన ప్రభుత్వం ఏడ్చింది, అప్పుడు ఈయన ఏం చేతగాల? ఈరోజు మేము వచ్చిన 5 నెలల్లో దాదాపు 1,900 కోట్ల రూపాయలు దే హావ్ రిలీజ్డ్, అంటే ఇంకో 1 వీక్ లోపల మనకు వస్తుంది. మీరు ఇది చేయట్లేదు, మీరు అది చేయట్లేదు, ఇంకా 55,000 crores ఇంకా కూడా చిన్న చిన్న కొర్రులు ఉంటున్నాయి. దాని అంతా కూడా అధికారులు మా సెక్రటరీ గారి దగ్గర నుంచి ఇరిగేషన్ సిఈలు ఈఎన్సీలు ఆర్ఎండ్ఆర్ కమిషనర్స్ దగ్గర అందరూ కూడా దాన్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసి ఆ 55,000 crores ఇది చేస్తా ఉన్నారు. మీకు ఇది కాదు, ఈయన 2 సంవత్సరాలు ఏం చేశాడు? ఈయన 2 సంవత్సరాలు ఉన్నప్పుడే కదా ఇంకా కూడా 5,000 కోట్ల బ్యాలెన్స్ ఎంత ఉండింది కొంత? మేము వచ్చిన 5 నెలల్లోనే ఫస్ట్ రోజు నుంచి మా సీఎం గారు ఇప్పటికి 3 సార్లు కలిసినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు సార్ ఫస్ట్ ప్రయారిటీ మాట్లాడే జనాలలో ఒక అపోహ కల్పించాలా, ఏదో చెప్పేస్తే పోతుంది అంటే ఎట్లా? రోడ్ డ్యామ్ అయినా ఏదైనా ఇంట్లోపల కట్టేదో ఇంట్లోపల దాచిపెట్టుకునేది కాదు, ఇట్ ఇస్ ఓపెన్. పని జరుగుతుందా జరగలేదా అని మీరు ఏ పత్రికా విలేకరులని ఏవో కెమెరా ఎత్తుకెళ్ళినా కనిపిస్తుంది. మిషనరీ వర్క్ జరుగుతుందా, కాంక్రీట్ వర్క్ జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేది ఇట్ ఇస్ నాట్, యూ కాంట్ హైడ్ కదా. ఖచ్చితంగా ఉంది, ఎందుకు ఉండదు? దానికి మీరు నమ్ముతా, ఫస్ట్ ఒక అధికారిని ఒక ఐఏఎస్ అధికారిని ఓన్లీ ఫర్ ఆర్ఎండ్ఆర్ ని ఒక పోలవరం ప్రాజెక్ట్ కి ఫస్ట్ టైం పెట్టిన గవర్నమెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీ ఆర్ఎండ్ఆర్ ఇష్యూస్ ఇక్కడే అతను ఉండి, ఒక ఐఏఎస్ అధికారి ఇక్కడే ఉండి దాదాపు ఇప్పుడే చూశాం దాదాపు 25 కాలనీస్ తీసుకుంటేనే దాదాపు 3,500 గ్రీవెన్సెస్ ని ఆయన తీసుకోవడం జరిగింది. అవి కూడా క్రమబద్ధీకరణ కూడా పూర్తిగా కూడా దాన్ని క్లియర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. బై జాన్ ఎండింగ్ కల్లా కూడా 3,500 గ్రీవెన్సెస్ ని అడ్రస్ చేసి సాల్వ్ చేసే కార్యక్రమం. అంటే ఒక అధికారిని ఒక ఐఏఎస్ ని ఇక్కడ స్టేషన్ చేశాడు మా ముఖ్యమంత్రి గారు, అంటే ఆనంద్ గారు. సో ఒక ఆర్ఎండ్ఆర్ పట్ల ఇక్కడున్న ప్రజానికం పట్ల ముఖ్యంగా గిరిజనులు ఎస్సీ ఎస్టీ గిరిజనుల పట్ల ఈ గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అభిమానం, వాళ్ళు మాకు చూపించిన మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుణం తీర్చుకునేది ఇంత ఇది ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. కనీసం ఒక పక్క వాళ్ళ గురించి పట్టించుకునే ప్రభుత్వం ఒక పక్క గత ప్రభుత్వం, ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక అధికారిని ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా అన్ని కూడా ఎవరైనా జరుగున్నా కూడా దృష్టికి తీసుకురావచ్చు, ఇట్ ఇస్ ఓపెన్. గతంలో ఇక్కడ పొరపాటు జరిగింది, గ్రామంలో ఈ అవకతవక జరిగింది, ఏదన్నా కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా అన్ని కూడా తీసుకురావచ్చు, అన్ని కూడా అడ్రస్ చేస్తాం. అదే సార్ చెప్పండి, చెప్పేది ఏంటన్నా 41.5 కాంటూర్కి వచ్చిన 17,000 ఇళ్ళు కూడా మే కల్లా కంప్లీట్ చేశాం, అంటే నెక్స్ట్ సీజన్ కల్లా కూడా ఎక్కడైతే నెక్స్ట్ మనకి ఫ్లడ్ సీజన్ ఉంటుందో అంత లోపల కల్లా కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనేది ఒక నిర్ణయం. అంటే 18,000 అప్రాక్సిమేట్లీ 17,000 హౌసెస్.
అంటే లేదు పోతుందనా, ఫేస్డ్ మేనర్ లో కూడా అయిపోతుందనా? ఈ గవర్నమెంట్ వి హావ్ మేక్డ్ ప్రయారిటైజ్డ్ ప్రాజెక్ట్స్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ వార్ ఫుటింగ్ అన్ని కూడా చేసాం. దాంట్లో మేము ఒక ప్రయారిటైజ్డ్ బేస్డ్ కూడా తీసుకున్నాం. అంటే వార్ ఫుటింగ్ మీద అన్ని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఏ రివర్స్ ఎంట్రీ చేయాలని కూడా వచ్చేసినాయి. ఇంకా కూడా ఈ 10-15 డేస్ లో ఇంకా 4-5 వర్క్స్ కూడా రావటం జరిగింది. ఇది కాకుండా కూడా ఇంకా కూడా కొత్త ప్రాజెక్ట్స్ దాదాపు ఇంకొక 20,000-30,000 కోట్ల ప్రాజెక్ట్స్ వర్త్ రాయలసీమకు సంబంధించినవి కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించినవి కానీ, గుంటూరుకు సంబంధించిన, పల్నాడుకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటున్నా. అన్ని కూడా ఇరిగేషన్ అనేది ఏదైతే వాటర్ అనేది రైతుకు సంబంధించి ఇచ్చే కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి గారు తండ్రి కన్నా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రం పూర్తి కూడా సస్యశ్యామలం చేసే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అన్న, ఇది మీ జిల్లా మంత్రి అలాగే హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కూడా చెప్తారు. ఎందుకంటే నేను కంఫర్ ఇరిగేషన్ అది ప్లస్ ఇది నాకు ఇంక ఏ ఒక్క కార్యక్రమం జరిగినా కూడా ప్రెస్ కి ఖచ్చితంగా కూడా బ్రీఫ్ చేసి అవన్నీ కూడా ఒక చిన్న ప్రెస్ ఇది కూడా ఇచ్చేస్తామన్నా అన్ని కూడా నెక్స్ట్ టైం నుంచి సార్ నెక్స్ట్ చెప్తాను సార్ ఏమి చేసినా మాట్లాడే వాళ్ళ గురించి. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని ఏం లేపుతాం చెప్పండి. అట్లాగున్నారు వాళ్ళు. నువ్వు ఏమన్నా చెయ్యి, ఇట్ వస్తే ఇట్ వస్తారు, ఇట్ వస్తే కాదు ఇది లేదు అంటారు. అట్లా వాళ్ళు ఏది చెప్పినా ఏదో మాట ఉనికి కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటే వాళ్ళకి ఏం పనేపాడా వస్తారన్న తొందరగా సార్ మాట్లాడు ఏం సార్ ఓకే.